కు అభివృద్ధి కలుగును గాక మీకు ఫలము కలుగును గాక మీకు వెలుగు కలుగు గాక మీకు స్వస్థత కలుగును గాక మీకు రక్షణ కలుగును గాక మీకు నెమ్మది కలుగును గాక మీకు క్షేమము కలుగును గాక కృప మీకు కలుగును గాక ప్రైజ్ ది లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మహోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక ప్రియులారా ఈ పూట ఆశ్చర్యకరమైన దేవుడు విశేషమైన దీవెన ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపును గాక ఆయన కరుణ కటాక్షములు మీకు సమృద్ధిగా కలుగు గాక పరిశుద్ధ గ్రంథంలో పరమ గీతాల గ్రంథం చాలా శ్రేష్టమైనది ఎందుకంటే ఇది ఎంతో మాధుర్యముగాను లోతైన భావాలతోను పరసంబంధమైన అర్థాలతో కూడిన కీర్తనల గ్రంథం ఈ పరమ గీతాల గ్రంథం ఈ పరమ గీతాల గ్రంథాన్ని ఎప్పుడు మనం చదువుతున్నప్పటికీ ఒక ఆత్మ సంబంధమైన దృష్టితోనే దేవునికి మనకు మధ్య ఉన్న ఆ సహవాస సంబంధాన్ని ప్రియునికి ప్రియురాలికి అంటే ప్రియుడైన యేసయ్యకును వధువు సంఘానికి ఉన్న ఆ అవినవభవ సంబంధాన్ని పవిత్రమైన బంధాన్ని మనం స్మరించుకుంటూ ఈ పరమగీతల గ్రంథాన్ని చదవాలి. అప్పుడే ఆధ్యాత్మికమైన ఉజ్జీవం కలుగుతుంది, ఆధ్యాత్మికమైన శక్తి కలుగుతుంది, అంతరంగంగా దాచబడి ఉన్న దైవ సంకల్పం మనం గ్రహించగలుగుతాం. మీకు ఈ పరమగీతల గ్రంథంలో మొదటి కీర్తనలోనే నాలుగవ చరణంలోని చివరి మాటని ఒక్క మాటని ఈ పూట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో తల్లిదండ్రులను బట్టి పిల్లలకి సంతోషం లేదు, పిల్లలను బట్టి తల్లిదండ్రులకి సంతోషం లేదు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బంధుమిత్రాదులు ఇంకా స్నేహితులు ఇరుగు పొరుగు వాళ్ళు ఎందరో మనకు తటస్థిస్తూ ఉంటారు. ఎన్నో బాంధవ్యాలు ఎన్నో బంధాలు మనం కలిగి ఉంటాం, కానీ ఎవరి వలన మనకు ఒక శాశ్వతమైన సంతోషం శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని చెప్పడానికి ఆధారాలు లేవండి. ఈరోజు మంచిగా చూచేవాళ్ళు రేపటి రోజున విషపు చూపులు చూడవచ్చు, ఈరోజు ఆప్యాయతను పంచుకునే వాళ్ళు రేపటి రోజున బాకుపోట్లు లాంటి మాటలు మాట్లాడవచ్చు. తాత్కాలికమైన బంధాలు బాంధవ్యాలు మనకు లోకంలో కనిపిస్తున్నాయి. అయితే ఆయనను బట్టి మనకు కలిగే సంతోషం అనేది ఎలాంటిది అంటే, ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మాత్రమే కాదు, కానీ యుగాయుగములు మనము దేవుడితో వసించే అంతవరకు కూడా ఈ శాశ్వతమైన ఆనందం సంతోషం మనం కలిగి ఉండగలుగుతామండి. ఈ లోకంలో కొన్నాళ్ళే మనం బ్రతికినప్పటికీ మనం ఆయన రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత యుగాయుగములు అక్కడ ఏమి కన్నీళ్లు లేవు, దుఃఖము లేదు, ఆకలి లేదు, దప్పి లేదు, ఇంకా కలహాలు కలతలు కన్నీళ్లు వ్యధులు వ్యాధులు బాధలు ఇలాంటివి ఏమీ కూడా లేవండి. ఆయన స్తుతించడం ఆరాధించడం మహిమపరచడం ఆయన సముఖంలో ఉన్న ఆనందాన్ని దేవదూతలతో కూడా కలిసి పంచుకోవడమే మన వంతు అవుతుంది. అయితే ఈ వాక్యంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, ఆయనను బట్టి మనకు ఏ ఏ విషయాలలో దేనిని బట్టి మనకు సంతోషం కలుగుతుంది? ఆస్తి ఇస్తాడనా, లేక అప్పుడు తీర్చేస్తాడనా, లేక ఆయన ఏదో మనకు కూడగట్టి మూటగట్టి నెత్తి మీద పెట్టేస్తాడనా? దేనిని బట్టి? ఇక్కడ కొన్ని మాటలు ఈ మొదటి కీర్తనల్లోనే మనం చదువుతామండి. రెండవ వాక్యం రెండవ భాగాన్ని నేను మీతో చెప్తున్నాను.
నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. ఇదిగో ఇదండి ఆయనను బట్టి మనం సంతోషించవలసింది ఏంటి అంటే ఆయన ప్రేమ ద్రాక్షరసము కంటే మాధుర్యమైనదట. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, మనసు కలిగిన మనుషులుగా ఈ రోజున ఆలోచించగలిగితే దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమ మనుషులలో ఎవరి దగ్గర మనం చూడలేమండి. నా చేతి నిండా డబ్బుంటే అందరూ నన్ను ప్రేమిస్తారు, నా ఒంటి నిండా అందం ఉంటే అందరూ నా భుజాల మీద చేతులు వేస్తారు, ఇంకా అన్ని రంగులలో అన్ని విధాలుగా హంగులు తీరిన వాడనైతే నన్ను వీడక నన్ను వెంబడిస్తాను. కానీ కాలు కీలు కుట్టుబడిన తర్వాత, కుంకెమంచం ఎక్కిన తర్వాత, లేక చేతిలో చిల్లుగవ్వ లేని దీనహీన స్థితికి దిగజారిన తర్వాత ప్రేమలన్నీ పుష్పము వలె వాడిపోతాయి. ఇంకా మన ఎదుట నిలిచిన మనుషులందరూ మబ్బు విడిపోయినట్లుగానే విడిపోతుంటారు, చెడిపోతుంటారు, దూరమైపోతుంటారు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. ఆ ప్రేమ ఎలాంటిది అనంటే ద్రాక్షరసము కంటే మాధుర్యమైనదట. పిల్లరా, ద్రాక్షరసము అనేది ఒక రుచిని మాధుర్యాన్ని మనకు కలిగిస్తుంది. అంతేకాదు ఆ ద్రాక్షరసము యొక్క ఆనందం మనల్ని వేడక మనల్ని వెంబడిస్తుంది. ఆయన ప్రేమ కూడా అలాంటిదనండి. నిజం కాదా? మనం పలుమార్లు ఆయనకు ఆయాసకరముగా ప్రవర్తించినప్పటికీ, పలుమార్లు ఆయనకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, పలుమార్లు ఆయనకు వెన్నుపోటు పొడిచినట్లుగానే ఆయన గుండెలలో గాయాలు రేపుతున్నప్పటికీ ఆ ప్రేమ మనల్ని మర్చిపోదే, ఆ ప్రేమ మనల్ని వీడిపోదే, ఆ ప్రేమ మనల్ని గాయపరచదే, ఆ ప్రేమ మన కన్నీళ్లు పెట్టించదే, ఆ ప్రేమ మన మీద కోపించదే, ఆ ప్రేమ మన మీద చెయ్యెత్తదే, పడిన మనల్ని లేవనెత్తుతుంది, కృంగిన మనల్ని ధైర్యపరుస్తుంది, కన్నీళ్లు కార్చే కణులలో ఆనందాన్ని చూడాలని ఆశిస్తుంది. అంతేకాదు కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళకంటే అమితంగా మనల్ని ప్రోత్సహిస్తుంది, భుజానికి ఎత్తుకుంటుంది, మనకు నడక నేర్పుతుంది. ఆ మాధుర్యమైన ప్రేమ, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాధుర్యమైన ఆ ప్రేమ కలిగిన వాడు గనుక అయినా ఆయన ఎందు మనకి సంతోషం కాకుండా ఏం కలుగుతుందండి? ఒకవేళ తల్లిదండ్రులు మనకు కొన్ని సందర్భాలలో గుండెకు గాయాన్ని కలిగించవచ్చు, కట్టుకున్న భర్త కట్టుకున్న భార్య మన హృదయాన్ని వేధించవచ్చు, మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ మనల్ని నిలువెల్ల అర్థం చేసుకుని తన ప్రేమ చేత మనల్ని ఆలించగలిగిన పాలించగలిగిన పరమాత్ముడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ప్రియులారా, ఆయన లోకంలో జీవించిన దినములలో మనం చూస్తే ఆయన ప్రేమకు అవధులు లేని ప్రేమండి. ఆయనను గాయపరచగలిగిన వాణిని ప్రేమించాడు, ఆయన ప్రక్కలో బల్లపు పొట్టుతో పొడిచే వాణిని కూడా ప్రేమించాడు, ముద్దు పెట్టి అమ్ముకునే శిష్యునికి కూడా రొట్టె ముక్కను తుంచిపెట్టాడు, గుండెలకు హత్తుకున్నాడు, చెలికాడా అని పిలిచాడు, చేతులారా తనను తానే వారికి అప్పగించుకున్నాడు. ఎంత మాధుర్యమైన ప్రేమో! ఆ ప్రేమకు బానిసలమై ఆ ప్రేమకు బంధింపబడిన వారమే అయితే, ఆ ప్రేమను అర్థం చేసుకోగలిగిన వారమే అయితే, ఆ ప్రేమకు శిరస్సు వంచి ఆ ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పును గ్రహించిన వారమే అయితే, పరిశుద్ధుడైన పౌలు చెప్తాడండి, కరువైనా ఖడ్గమైనా వస్త్రహీనత అయినా ఉన్నవైనా రాబో ఉన్నవైనా ఆ మాధుర్యమైన ప్రేమలో నుండి నన్ను వేరు చేయలేవు కదా. ఎందుకంటే కష్టము కంటే బలమైనది ఆయన ప్రేమ, కన్నీళ్ళ కంటే బలమైనది ఆయన ప్రేమ, వస్త్రహీనత కంటే బలమైనది ఆయన ప్రేమ, ఉపద్రవాల కంటే బలమైనది మాధుర్యమైనది ఆ ప్రేమ. ఆ ప్రేమతో పోల్చుకుంటే వస్త్రహీనత ఏ పాటిది? ఆ ప్రేమతో పోల్చుకుంటే ఈ కన్నీళ్లు ఏ పాటివి? ఆ ప్రేమతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నవి ఏ పాటివి? నిజమే, అన్నింటిని జయించినది ఆయన ప్రేమ, అన్నింటిలో నిలిచినది ఆయన ప్రేమ, అన్నింటిని మనకు మాధుర్యంగా అంటే సముద్రపు కెరటాలను సంగీతంలాగా మార్చి మనల్ని ఎంతో సంతోషదాయకంగా నిలబెట్టగలిగింది ఆయన ప్రేమ. ఎన్ని వచ్చినా ఆయన ప్రేమను తలంచుకుంటే అన్ని ఇట్టే విడిపోతాయండి. మన దైవజనులు, మన ఆత్మీయ తండ్రి దైవజన లేసన్ గారు కూడా ఓ పాటలో ఈ మాటలు పెట్టాడు కదా, సంగీతములాయే పెను తుఫానులన్నీ అన్నాడు. పెను తుఫానులన్నీ సంగీతాలుగా మారిపోయినాయి. అంటే
ఒక తుఫాను వీచినప్పుడు, ఒక తుఫాను వీచి కొట్టినప్పుడు, ఒక తుఫాను ముంచుకొచ్చినప్పుడు అక్కడ ఒక సంగీతం, ఒక కొత్త కీర్తన, ఒక నూతన గీతం. అంటే సంగీతములుగా మార్చుకున్నాడు పెను తుఫానులను. నిజమే, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆ మాధుర్యమైన ప్రేమ చవిచూచిన వారమే అయితే ఆయన ఎంత సంతోషిస్తాం. సణుక్కోమండి, నన్ను ఎందుకు కష్టపెడుతున్నాడు, నన్ను ఎందుకు వేధిస్తున్నాడు, నన్ను ఎందుకు బాధిస్తున్నాడు, నేను ఎందుకు శ్రమ పడాలి, నేనేమి ఏ పాపం చేశానని ఇలాంటి అనర్థాలతో అర్థం లేని వ్యర్థమైన మాటలు మాట్లాడడం. కానీ ఆ ప్రేమలో సంతోషించగలుగుతాం. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన ప్రేమలో సంతోషిస్తున్నావా? ఆయన ప్రేమను ధ్యానించి స్మరించి కృతజ్ఞుడవై కృతజ్ఞురాలవై బ్రతకగలుగుతున్నావా అనేది ఈ కీర్తన మనల్ని ప్రశ్నిస్తుంది. రెండవ అనుభవం ఈ కీర్తనలో మనం గమనించినప్పుడు రెండవది, మూడవ వాక్యం మనం చదివితే, నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన గలది. చూసారండి, ఆయనలో మనం దేనిని బట్టి సంతోషించాలి అంటే ఆయన పరిమళ తైలమును పూసుకొనిన వాడట. అంటే అర్థం ఏంటంటే ఆయన సువాసన పరిమళిస్తుంది. అవునండి, మనం ఆరాధించే ప్రభు ఎవరో మనకు తెలియాలండి. క్రైస్తవుడైనందుకు మనం సిగ్గుపడకూడదు, ప్రభుని ఆరాధిస్తున్నందుకు మనం తల వంచకూడదు, మనం సంతోషించాలి. ఎందుకంటే మనం ఆరాధించే మన ప్రభు ఆయన యేసుక్రీస్తు ఎవరు అనంటే ఆయన పరిమళ తైలమును పూసుకొనిన వాడు. ఆయన దగ్గర పరిమళ తైల వాసన వస్తుంది కాదంటారా? ఆయన చరిత్రను ఈ లోకంలో మీరు ఆలోచించి చూడండి. ఆయన చరిత్ర సుచరిత్ర. ఆయన గురించి విన్న వాళ్ళు శిరస్సు వంచవలసిందే. బందిపోటు దొంగల్ని మార్చగలిగిన చరిత్ర, నరహంతకుల్ని మార్చగలిగిన చరిత్ర. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపపు రొచ్చులో పడి మగ్గిపోయి కాటికి కాళ్ళు చాపుతున్నటువంటి కఠోరమైన కష్టాయ మనుషుల యొక్క కళ్ళు తెరవగలిగిన చరిత్ర సుచరిత్ర, యేసయ్య చరిత్ర. ఈరోజు ఎందుకు ప్రపంచం ఆయన వైపు ఆకర్షించబడుతుందంటే ఆయన పరిమళ వాసన. ఈరోజున రాజులు సహితం, అధికారులు సహితం, లేక ఈ లోకంలో అధికులము అని చెప్పుకుంటున్న వారు సహితం యేసుక్రీస్తు ఇమిట ఎందుకు శిరస్సు వంచవలసి వస్తుంది అనంటే ఆయన పరిమళ తైలమును పూసుకునే వాడు. ఆ పరిమళ తైల వాసన అనేకులను ఆకర్షిస్తుందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జననం మరణం చూడండి, ఎక్కడ కూడా అపవిత్రత కనరాదే, ఎక్కడ ఆయనను ఏలెత్తి చూపించలేమే, ఎక్కడ ఆయనలో పాపం ఉన్నదని ఎవడు రుజువుపించలేని రుజువుపరచలేని శక్తి కలిగిన సుచరిత్ర కదది. అందుకని ఆయన ఎందు మనం సంతోషించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రోజున మన హృదయంలో అంతరంగంలో మనం గంతులు వేయవలసింది ఏంటి అనంటే మన ప్రభు యొక్క ఆ సుచరిత్రను బట్టి, ఆయనలో ఉన్న సుగుణములను బట్టి. ఈరోజు మనమైనా ఆయన రెక్కల నెడలో మనం చేరి ఆయనను ఆశ్రయించి ఈరోజు ఎంత స్థుతించినా ఆయన రుణం తీర్చుకోలేకపోతున్నాం కదండి, ఎంత స్థుతించినా తనివి తీరట్లేదు కదండి. ఎందుకంటే ఆయన సుగుణాల సంపన్నుడండి, ఆయన సుగుణాలలో సంపన్నుడు. ఎన్ని సుగుణాలున్నాయో, ఒక్కటి మాత్రమే కాదు, కొన్ని మాత్రమే కాదు, ఎన్నో సుగుణాలు. మనం త్రవ్య కొద్దీ, మనం ధ్యానించే కొద్దీ, మనం స్తుతించే కొద్దీ. పిల్లలు ఒక మాట చెప్పిన, కోట్ల కొలది సంవత్సరాల నుండి దేవదూతలు ఆయన పరిశుద్ధతను పాడుతూనే ఉన్నారట, ఇప్పటికీ వాళ్ళు అలసిపోలేదండి. కోట్ల సంవత్సరాల నుంచి ఆయన పరిశుద్ధతని, ఆయన సుగుణాలని వాళ్ళు ధ్యానిస్తున్నారు, ఆ సుగుణాలని వాళ్ళు స్మరించుకుంటున్నారు. కోట్ల సంవత్సరాలు అయిపోతున్నాయి, ఆ సుగుణాలు ఇంతవరకు అయిపోయాయి అనే మాట లేదు. ఈనాటికి నిన్ను స్తుతిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఆ దేవదూతలను అడిగామనుకో, దేవదూతలారా ఏంటి ఇంకెంతకాలం పాడుతారు ఆయనను గుర్చి అంటే, వాళ్ళు చెప్తారు ఆయన సుగుణములు కొలత లేనివి, లెక్కించలేనివి. ఆయన గుణగణాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తలపోసుకుంటే ఒక్కొక్క యుగం గడిచిపోతుంది. ఇప్పటికి ఎన్నో యుగాలు గడిచిపోయాయి అని చెప్తారు. ఎందుకంటే యుగాలు గతించిపోయిన తరగని సుగుణములు కలిగిన సుగుణధారి నజరేయుడైన యేసు. గనుక నా ప్రియమైన సహోదరులారా, మనం ఆయనలో దేనిని బట్టి సంతోషించాలి అనంటే అదిగదిగో ఆయన పరిమళ తైలమును పూసుకొని ఉన్నాడు,
ఆయన దగ్గర పరిమళ వాసన పరిమళించుచున్నది. దానిని బట్టి మనం సంతోషించాలంటండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే అక్కడ మనం ఈ కీర్తనలోని మనం గమనించినప్పుడు మూడవ వాక్యంలోనే రెండవ భాగం నేను చదువుతున్నానండి. అదేంటంటే నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. రే బాబోయ్, ఏం మాట అండి! నీ పేరు పోయబడిన పరిమళ తైలమయ్యా. అవును, ఆయనలో మనం సంతోషించగలిగింది ఏంటంటే ఆయన నామం ఉంది, ఆయన పేరు యేసు నామం, అది పోయబడిన పరిమళ తైలం అంటండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిజమే, ఆయన నామమే సౌందర్యం కలిగిన నామం, ఆయన నామమే మృదువైన నామం, ఆయన నామమే ఎంత సొగసైన నామం. ఎందరో పేర్లు మనం లోకంలో పిలుస్తుంటాం, విచిత్రమైన పేర్లు ఉంటాయిలేండి, నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. కొన్ని పేర్లు మనం పలకడానికి కూడా అసహ్యం అనిపిస్తుంటుంది, అర్థమవుతుందండి. కానీ మన యేసయ్య నామం, ఆయన పేరు ఎలాంటిది అనంటే అది పరిమళ తైలం, పరలోకములో నుండి పోయబడిన పరిమళ తైలం, అంత సువాసన కలిగిన నామం ఆయన నామం. ఆయన నామంలో శక్తి ఉన్నదండి, ఆయన నామంలో విడుదల ఉందండి, ఆయన నామంలో రక్షణ ఉన్నది, ఆయన నామంలో విజయం ఉన్నది. అంత పవిత్రమైన పరిశుద్ధమైన శక్తి కలిగిన నామం అండి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని ఉచ్చరించి చూడండి, అపవిత్రమైన ఆత్మలు గడగడలాడుతాయండి. ఆయన నామాన ఆరాధించి చూడండి, చీకటి శక్తులే కానివ్వండి, లోకపు శక్తులే కానివ్వండి, ఆయన నామము ఎదుట నిలబడలేవని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదండి. ఎందుకంటే ఆయన నామం పవిత్రమైనది, యేసు నామం. ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని నోరారా ఉచ్చరించగలుగుతున్నామా? ఆయన నామాన్ని నోరారా హృదయమారా స్మరించి తలంచి స్తుతించి ఆరాధించి మహిమపరచగలుగుతున్నామా? సంతోషించండి ఆయన నామమందు, ఆనందించండి ఆయన నామమందు, ఉచ్చరించండి ఆయన నామాన్ని హృదయమారా, ఆడి పాడి స్తుతించి ఆర్భటించి ఘనపరచండి ఆయన నామాన్ని. ఎందుకంటే అది పరము నుండి పోయబడిన పరిమళ తైలముతో సమానమండి. అనేకులు ఆ నామాన ఆకర్షించబడతారట. ఈ రోజున ఆ నామం నువ్వు కలిగి ఉంటే చాలు, ఆ నామం నువ్వు ఉచ్చరిస్తే చాలు, నీ కుటుంబానికి వెలుగు కలుగుతుంది, నీ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది, నీవు రక్తపు కోటలో భద్రపరచబడినట్లుగా ఒక పూర్ణ రక్షణ కలుగుతుంది. ఈ నామముననే మనకు రక్షణ, మరి ఏ నామములో మనకు రక్షణ లేదండి. ఇదొక పల్లెటూరు నుంచి ఒక నలుగురు ఒక దయ్యం పట్టినామం పట్టు తీసుకుని వచ్చారంటండి ప్రార్థనా మందిరానికి. సరే, దైవజనులు లేసన్ గారు వాక్యం చెప్తున్నారు, ఆ దయ్యం పట్టిన ఆవిడ బలవంతురాలంటండి, నలుగురు పట్టుకున్న ఆగట్లేదంటండి. అంతలో ఈ వాక్యం విన్న వాళ్ళంతా ఇక వాక్యం వినడం మానేసి ఆ దయ్యం పట్టినామని విచిత్రంగా చూస్తున్నారట. అంతలో ఎస్ఎన్ గారు అన్నారట, ఆ దయ్యం పట్టినామని తీసుకుని వచ్చారు కదా నలుగురు, వాళ్ళతో అన్నాడట, ఎమ్మా ఆమె తీసుకెళ్లి ఆ చెట్టు కింద కూర్చొని కాసేపు ఉంచండి, నేను ఆరాధన తర్వాత వచ్చి ప్రార్థన చేస్తాను అన్నాడు. పాపం వాళ్ళు సంశయిస్తున్నారు, ఎందుకంటే నలుగురు పట్టుకుంటేనే ఆగట్లేదు ఈ మనిషి, మరి మేము తీసుకెళ్ళి చెట్టు కింద కూర్చోబెడితే కుదుటిగా కూర్చుంటుందా అట్లా అనుకుంటుంటే, అప్పుడు యేసు గారు అన్నట, ఏం లేదమ్మా, మీరు నలుగురు ఆమె తీసుకెళ్లి కూర్చోబెట్టుకుని యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం జయం యేసు రక్తం జయం అంటా ఉండండి, తర్వాత నేను వచ్చి ప్రార్థన చేస్తాను అట్లని. సరే పాపం వాళ్ళు కాదనలేక ఆ దయ్యం పట్టినామని రెండు చేతులు పట్టుకుని ఈడ్చుకొని వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని నలుగురు నాలుగు పక్కలు కూర్చొని ఇక ఈ ముసలంతా యేసు రక్తం జయం యేసు రక్తం జయం అనడం ప్రారంభించారంటండి. అంతే, విచిత్రమైన సంగతి చెప్పన, ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఆ నలుగురు నలుగురితో ఆ దయ్యం పట్టిన ఆవిడ 5 మంది వచ్చి ఆరాధనలో కూర్చొని వాక్యం వింటున్నారంటండి. యేసన్న గారు అనుకున్నారట, ఆ దయ్యం పట్టిన ఆవిడని ఏం చేశారు వీళ్ళు, ఆవిడని ఎక్కడ పెట్టారు, ఇళ్ళు వచ్చి కూర్చొని వాక్యం వింటున్నారు అనుకుని యేసన్న గారు వాక్యం చెప్పేసి అయిపోయిన తర్వాత యేసన్న గారు వాళ్ళు పిలిచినట, అమ్మా ఏదో దయ్యం పట్టిన ఆవిడని తీసుకురండి ప్రార్థన చేస్తాను అట్లా అంటే వాళ్ళు అంటున్నారట, ఇదిగో ఈవిడేనండి, ఈవిడ ఇందాక జుట్టంతా ఎరబోసుకొని
గోల్ చేస్తూ గొడవ చేస్తూ ఇకారమైన చేష్టలు చేస్తుంది ఈవిడేనా అంటే ఈవిడేనయ్యా మరి బాగానే ఉంది కదా అయ్యా నువ్వు ఆ చెట్టు కిందకి వెళ్ళి ఏసు రక్తం జయం అని అలా అనమన్నావు కదా తీసుకెళ్ళి మేము నలుగురం చేరి ఏసు రక్తం జయం అనగానే ఆ దయ్యం అపవిత్రమైన ఆత్మ విలవిలలాడి అగ్రాత్మ విలవిలలాడి అగ్ని 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 నేను ఉండలేని కా అంటూ కేకలేసి ఈవిడిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. చూసారండి యేసన్న గారేం ప్రార్థన చేయలేదు, లేకపోతే పెద్ద బైబుల్ తీసుకెళ్లి మోడ పగల కొట్టలేదు, లేకపోతే డబ్బాలు డబ్బాలు కొబ్బరిని తాగించలేదు. వాళ్ళు చేసిన పని ఏంటంటే ఏసు రక్తమే జయం ఆ నామాన్ని ఎప్పుడైతే ఉచ్చరించారో అపవిత్రమైన ఆత్మలకు దడబుట్టింది. కనుక నా ప్రియమైన సహోదరులారా ఆలోచించండి, ఆ శక్తి కలిగిన నామందు మనం జయాన్ని చూడగలుగుతాము. ఆయన నామం ఓయబడిన పరిమళ తైలం, అందుచేత మనం ఆయనను బట్టి సంతోషించాలట. ఆఖరిగా మరొక మాట చెప్పిన ఆ నాలుగవ చరణం చివరి మాటలు చూస్తే, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను, స్తోత్ర కలుగునుగాక, ఆమేన్. పిల్లరా ఆయన మనం సంతోషించాల్సింది ఏంటి తెలుసా, ఆయన అంతఃపురములోనికి మనం చేర్చుకుంటానట, స్తోత్ర కలుగునుగాక. మన శుభ నిరీక్షణ ఇదే కదా, క్రైస్తవుని యొక్క శుభప్రదమైన నిరీక్షణ ఏంటి, నేడు రేపు మన ప్రాణ ప్రియుడైన యేసయ్య రాబోతున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనల్ని తీసుకొని ఆయన అంతఃపురంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆ అంతఃపురములో మనము సంతోషాన్ని ఆనందాన్ని ఈ లోకంలో దొరకని ఒక శుభప్రదమైన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం ఆయనతో కూడా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ తలంచుకుంటే మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదో మనం తాత్కాలిక భక్తి చేస్తున్న వాళ్ళం కాదు, ఆచారంగా భక్తి చేస్తున్న వాళ్ళం కాదు, ఒకరోజున మనం ఆయన అంతఃపురంలోనికి వెళ్తాము, ఆయన అంతఃపురంలోనికి ఆయన మనం చేర్చుకుంటాడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, నేను నాలుగు విషయాలు మీతో చెప్పాను. ఒకటేమో మరి ఆయన చూపిన ప్రేమ ద్రాక్షరసము కంటే మాధుర్యమైనది, అందుకని మనం సంతోషించాలి. రెండవది ఆయన పూసుకొనిన పరిమళ తైలం, అది పరిమళించు తైలము గనుక సువాసన కలదు గనుక మనకు ఆయన యందు సంతోషం ఆనందం. మూడవది ఆయన నామం పోయబడిన పరిమళ తైలం, ఆయన నామందు మనకు శక్తి కలుగుతుంది, జయం కలుగుతుంది, దీవెన కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. నాలుగవది ఆయన అంతఃపురంలోనికి మనం తీసుకుని వెళ్తాడు. ప్రియులరా మరి ఆయన సంతోషిద్దామా, ఆయనను బట్టి ఆనందిద్దామా, ఆయనను బట్టి హర్షిద్దాం, కృతజ్ఞత కలిగిన వారమై ఆయనను మహిమపరుద్దాం. దేవుడు మనలందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. తలలో ఉంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీ యందు మేము ఆనందించాలంటే మీ యందు మేము చూడవలసినవి ఏంటో ఈ కీర్తనలో నాలుగు అంశాలు మేము చూస్తూ వచ్చాం. నిజమే, వాటి యందు మేము ఆనందించి సంతోషించి మీ నామందు హర్షించి మీలో ఇంకను బలపరచబడటకు సహాయించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృపచేత నింపునుగాక, ఆమేన్.